Hi friends, welcome to my channel, Anusha Organic Farming YouTube channel. Iroju monaradaku mano only dragon fruit mari monaga chettlu me sambandhinchi chupicham video. Iroju ee pakkane unna maaku oka 2 ekara polam undi. Dantlo memu patti vesamu. Patti kuda organic lo cheyalema ane concept meeda ippudu ee roju meeku video chestunnam. Chuddam ee roju oka atti pedda savalu edurukuntunna nenu. First saval మైండ్ నుంచే ఎదుర్కొంటున్నాను నేను ఆపి ఫ్రెండ్స్ ఈ 2 ఎకరాల పత్తిలో అందరిలాగానే మా మదర్ కూడా విత్తనం వచ్చిన తర్వాత విత్తనం మొలకెత్తిన తర్వాత ఈ డిసీజ్ అంటే ఇన్సెక్టిసైడ్ గా ముడతపిండి జల్లింది నేను నాకైతే అది అది కూడా ఇష్టం లేదు ముడతపిండి జల్లటం ఇష్టం ఎందుకంటే మనం మన కాన్సెప్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి మనం ఏది కూడా కెమికల్స్ వాడకుండా మనం చేయాలని మన ఉద్దేశం ఇప్పుడు అది సరే తినేదానికైతే ఓకే ఇది పంట కదా పత్తికి కూడా ఎందుకు అని అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఓన్లీ మనం తినే వస్తువా లేదా అనేది ముఖ్యం కాదు టోటల్ ఈ ల్యాండ్ అన్నమాట ఈ భూమిని మనం సారవంతం చేసుకోవాలి ఇప్పుడు భూమిలో ఈ రసాయనాలు వాడి ఈ భూమిని సారవంతం అయిపోతుంది అన్నమాట నిసారం అయిపోతుంది దానివల్ల ఇది ఏ పంట వేసినా ఇప్పుడు ఈ పత్తి అనుకుంటాం నెక్స్ట్ మళ్ళీ ఈ పత్తి తర్వాత ఏదో తినే పంట వేయాలి కదా అప్పుడు కూడా మనం ఈ కెమికల్స్ అలానే ఉండిపోతాయి ఇప్పుడు మనం ఏ వ్యవసాయం అయినా సరే ఇప్పుడు కెమికల్ కాకుండా మన ఫస్ట్ మన భూమిని సారవంతం చేసుకోవటం ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భూమిని సారవంతం చేసుకోవటం అది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట కాకపోతే దాంట్లో ఈ తినేవి పండిస్తున్నారు వాణిజ్యపరంగా పండిస్తున్నారు కాకపోతే ఈరోజు మా మదర్ డౌట్ ఏంటంటే మనం తినేది కాదు కదా మనం వాణిజ్యపరంగా అంటే పత్తి తీసుకుని మనం తినేది కాదు కాబట్టి ఇది కెమికల్ లాగానే వాడదామని చెప్పేసి అంటుంది కానీ నేను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మా ఇంట్లోంచి స్టార్ట్ అయింది ఇప్పుడు నాకు కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముడతపిండి చల్లిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం హోల్స్ పడిపోయినాయి ఇదే విధంగా చేను మొత్తం చాలా చోట్ల చాలా మొక్కలు అలానే అయిపోయినాయి ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది అనమాట సరే నేను ఇవన్నీ చల్లుతున్నాను అది కావట్లేదు కాబట్టి చేయమని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మా ఇంట్లోంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మా ఇంట్లోంచి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ మనం బయట కాదు ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి చూపించాలి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల యూజ్ ఏంటి తర్వాత దానివల్ల ఉపయోగాలు అన్నీ చూపించాలి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్రయత్నంగా ఈ రోజు నుంచే ఈ పత్తి కూడా ఆర్గానిక్లో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పత్తిని ఫస్ట్ ఈరోజు స్ప్రేయింగ్ వచ్చేసి నియమాలు స్ప్రే చేయదలుచుకున్నాను ఫస్ట్ కాబట్టి నేను తీసుకోలేదు ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత సెకండ్ స్ప్రే నియమస్ తయారు చేసి నియమస్ను స్ప్రే చేద్దాం చూద్దాం ఫస్ట్ దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూసి తర్వాత దాని నియమస్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మొక్కలకి నీమ వేప నూనె స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది వేప నూనె ఇప్పుడు ఆల్రెడీ ఇది ముందస్తుగా వాడుకునేది వేప నూనె అనేది కాకపోతే ఆల్రెడీ పురుగు వచ్చేసింది స్టార్ట్ కొట్టడం కూడా స్టార్ట్ అయింది కాబట్టి 100 ml తీసుకుందాం మా ఊరి ట్యాంకీకి తర్వాత 2 డేస్ తర్వాత నీమాస్త్రం స్ప్రే చేద్దాం ఫస్ట్ నీమ వేప నూనె స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ నీమాలు స్ప్రే చేద్దాం ఫస్ట్ స్ప్రే దయచేసి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి థ్యాంక్ యూ